Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. आंध्र प्रदेश दलित समाजम मनोवेदन्नी मी मुंदु पंचुकोवालनी आंध्र राष्ट्र प्रजल यॉक्क दृष्टि की तीसुकुरावालनी आंध्र राष्ट्र में जरुगुतुन्न राजकीय क्रीडलनु मरोमारु मी मध्यलो उंचालने उद्देश्यंतो ई रोजु नेनु ई पत्रिका समावेशान्नि एर्पाटु चेयडं जरिगिंदि। गत कोन्नि रोजुलुगा माजी मुख्यमंत्री प्रस्तुत प्रतिपक्ष नायकुडु तन सीनियर अनि चेप्पुकुने नारा चंद्रबाबु नायडु पदे पदे दलितुलकु ई राष्ट्रंलो अन्यायं जरुगुतुन्नट्लु दलितुल पट्ल दाडुलु जरुगुतुन्नट्लु अक्रमंगा केसुलु बनायिस्तुन्नट्टु అవమానాలు పరుస్తున్నట్టు కొన్ని కట్టుకథలను వ్యక్తిగత సంఘటనలను వాళ్ళకున్న మీడియా మాధ్యమాల ద్వారా చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుట్రపూరితమైన రాజకీయ క్రీడ జరుగుతుంది। ఏ సమాజం నారా చంద్రబాబు నాయని వారి పరివారాన్ని జీవిత కాలం నమ్మకూడదని ఏ వ్యక్తులతో నారా చంద్రబాబు నాయుడు తన యొక్క హయాంలో తను పరిపాలించిన సమయంలో ఏ దళిత సమాజం మీద అక్రమంగా కేసులు బనాయించి దాడులు జరిపి భూములను లాక్కుని చెయ్యని అవమానం చేయకుండా చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు కొత్తగా దళిత సమాజం మీద ప్రేమ పుట్టుకొచ్చింది। असल नारा चंद्रबाबु नायडु राजकीय प्रयाणान्नि मनं गमनिस्ते नारा चंद्रबाबु नायडु एन्टीआर दग्गर नुंचि तेलुगुदेशं पार्टीनि हस्तगतं चेसुकुन्न कोत्तलो तन दग्गर लेनि एम्मेल्येल संख्यनु उन्नट्टुगा चूपिंचडं कोसं कोन्नि मीडिया अधिपतुलनु मीडिया साम्राज्यान्नि एलुतुन्न कोंतमंदि पच्च दंडुनु उपयोगिंचुकुन्नाडु। वाळ्ळंता एवरु ఆ రోజు ఎన్టీఆర్ ని వ్యతిరేకించిన వాళ్ళు ఈ రోజు వరకు నారా చంద్రబాబు నాయుడికి కొమ్ముగాస్తున్న వాళ్ళు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ దళిత సమాజానికి బీసీ వర్గాలకు మైనారిటీ వర్గాలకు దూరం చేయాలని ఒక కుట్రని పనినటువంటి వ్యక్తుల సమూహం। ఎవరు వీళ్ళు? వీళ్ళకి ఏం కావాలి అంటే వీళ్ళకు పంచభూతాలను దోచుకునే అవకాశం కల్పించటం అనే ప్రాథమిక సూత్రం కావాలి। నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కరిగే లాభాలు నారా చంద్రబాబు నాయుడు లాంటి బలహీనమైన నాయకత్వం కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆయన వెనకుండి నడిపించేటువంటి శక్తులు కార్పొరేట్ సెక్టార్లు మైనింగ్ మాఫియాలు ఇసుకను మట్టిని అడ్డదిడ్డంగా దోచుకొని తిన్న దొంగల ముఠాలు జట్టు కట్టిని అంటే నారా చంద్రబాబు నాయుడికి మద్దతు పలికే వాళ్ళు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు మద్దతు పలికే వాళ్ళు ఎవరు? ఆయనకు ఒక సమూహం మద్దతు పలుకుతుంది, ఆయన కొంతమంది వ్యక్తులకు మద్దతు పలుకుతున్నాడు। జాగృతగా గమనించండి, నేనేం ఆశామాషేగా గాలి కబుర్లు చెబుతూ లేదా లేనివి ఉన్నట్టుగా చూపించడం కోసం ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు। నిజాయితీగా నిక్కచ్చిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జరిగిన అంశాలను ఈ రాష్ట్ర ప్రజలకు సవినయంగా మనో చేయడం కోసం సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేస్తున్న దొంగల ముఠాలను మీ మధ్యలో బహిర్గతం చేయడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గమనించండి। ఈనాడు సంబంధించిన రామోజీ రావైనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణైనా టీవీ 5 బిఆర్ నాయుడైనా
ఆ టీవీ 5 లో యాంకర్ గా పనిచేస్తున్న సాంబ శివరావైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కు యాంకర్ గా పనిచేస్తున్న వెంకట కృష్ణ అయినా లేదా ఆ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులైనా వీళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడికి మద్దతు పలికే సమూహం నారా చంద్రబాబు నాయుడి మద్దతు పలుకుతున్న వాళ్ళు ఎవరు ఆయనకేమో ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 సో అండ్ సో వ్యక్తులు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ సపోర్ట్ పలుకుతుంటే నారా చంద్రబాబు నాయుడేమో నిమ్మగడ్డ రమేష్ కు డాక్టర్ రమేష్ కు ఏబి వెంకటేశ్వరరావుకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ జాస్ట్ కృష్ణ కిషోర్ కు ఏన మద్దతు పలుకుతున్నాడు ఏమిటి అబ్బా ఇది ఏమిటి సమూహాల ఆట వాళ్ళందరూ నీకెందుకు మద్దతు పలుకుతున్నారు నువ్వెందుకు వీళ్ళందరికి మద్దతు పలుకుతున్నావో వీళ్ళు వాళ్ళు నువ్వు కలిసి గత 40 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర పంచభూతాలను దోచుకున్న వైనమేమిటో నువ్వు దోచుకుంటే వాళ్ళు ఎలాగా నీకు మద్దతు పలికారో వాళ్ళు దోచుకోవడానికి నువ్వేలా సహకరించావో వాళ్ళ వ్యాపారాలను ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లడం కోసం నువ్వు చేసిన అవిరామ కృషి ఫలితమే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే ఒక అనామకుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఐ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి ఎన్టీఆర్ పంచన చేరి కర్షక పరిషత్తుని హస్తగతం చేసుకుని ఆ కర్షక పరిషత్తులో అనేకమైన అక్రమాలు చేసి దారుణంగా దోచుకొని ఎన్టీఆర్ కు సలహాదారుడిగా మారి ఎన్టీఆర్ ని గద్దె దింపడం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరని ఆ నారా చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్న సమూహానికి సవినయంగా మనవి చేస్తున్నాం. మీరు చేసిన కుట్రలు ఆ రోజు గద్దె దింపడానికి ఎన్టీఆర్ మీద ఎన్ని కుట్రలు పన్నారో ఎన్ని కుయుక్తి రాజకీయాలు చేశారో మేమైతే మర్చిపోలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత మర్చిపోరని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు మళ్ళీ దళిత సమాజం పట్ల లేని ప్రేమను మీరు కురిపిస్తే పుంకాలు పుంకాలుగా అబద్దాలు రచనలు రాస్తే ఎక్కడో వ్యక్తిగతమైన సంఘటనలను నా సోదరులు రోడ్ల మీదనో లేకపోతే వ్యక్తుల దగ్గరనో కొన్ని సంఘటనలు ఇరుక్కొని అక్కడ బాధపడితే ఆ బాధ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దళిత సమాజం మీద జరుగుతున్న దాడులుగా నువ్వు నీ మీడియా చిత్రీకరించే చిత్రీకరణలను ఎట్టి పరిస్థితుల్లో దళిత సమాజం నమ్మబోదని సవినయంగా మనవి చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అధికారం ఏ రోజైతే పోతుందో, నారా చంద్రబాబు నాయుడు ఏ రోజైతే అధికారానికి దూరం అవుతాడో అప్పుడు ఈ శక్తులన్నీ సమూహాలుగా మారి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తాయి. నారా చంద్రబాబు నాయుడు అన్నా నిద్రపోతాడేమో కానీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో తీసుకురావడం కోసం కొన్ని సంస్థలు కొన్ని కార్పొరేట్ శక్తులు కొన్ని పారిశ్రామికవేత్తలు కొంతమంది సమూహం నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు దోచుకోవటానికి ఒక వ్యక్తి కావాలి, సోర్స్ కావాలి. మనోడికి ఎట్టాగా పట్టు లేదు, పార్టీ మీద పట్టు లేదు, వ్యక్తుల్లో పట్టు లేదు, సమాజంలో పట్టు లేదు, సహజసిద్ధంగానే దొంగ మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి దొంగని నాయకుడిగా పెట్టుకుని సామ్రాజ్యాన్ని ఏలటం కోసం సామ్రాజ్యవాదులు చేస్తున్న కుట్రలో అంతర్భాగమే ఈ రోజున ఆయా పత్రికల్లో ఆయా టెలివిజన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న కుట్రల్లో అంతర్భాగమేమని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సవినయంగా మనవి చేస్తున్నాం. మీరు ఎలా మాట్లాడగలుగుతారు దళిత సమాజం గురించి, దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి మీరు మాట్లాడితే వేదాలు వల్లిస్తున్నట్టు, వేదాలు అదే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఎప్పటి నుంచో చెబుతున్న మాట. కానీ దెయ్యాలు వేదాలు అట్టు వల్లిస్తాయి? నువ్వు ఆల్రెడీ నీ పరిపాలనలో కారం చేడు తదితర దారుణ కాండలను చేసిన చరిత్రని దళిత సమాజం మర్చిపోతుందా? నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని మాలలుగా మాదిగలుగా రెల్లి కులస్తులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న రోజున నీకు ఈ దళిత సమాజానికి శాశ్వతమైన ఎడబాటు వచ్చేసింది. నా కులాన్ని అవమానపరిచినప్పుడు
ఈ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని నువ్వు మాటను ఉపయోగించినప్పుడు ఆ కులంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద బతికినంత కాలం నారా చంద్రబాబు నాయుడు అనే వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాయకుడిగా ఒప్పుకునే ప్రసక్తే లేదు 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 మీ ప్రయాసలన్నీ వృధా మీరు చేసే కుయుక్తులన్నీ వృధా మీ కుట్రలన్నీ వృధా మీరు చూపించే వ్యక్తి ఆల్రెడీ నా పట్ల నా సమాజం పట్ల నా జాతి పట్ల తనకున్న వ్యతిరేకతని అనేకమైన సందర్భాల్లో సంఘటనలలో చేసి చూపించి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని గాయాలపరిచి మా భూములు లాక్కొని మమ్మల్ని ఊరు చివరికి తరిమేసిన సంఘటనలను పుంకాల పుంకాలుగా ప్రెస్ మీట్ పెడితే నా దగ్గర కట్టల కొద్ది పేపర్లు ఉన్నాయి అని నీ వెనకాల ఉన్న సమూహం మొత్తానికి చెబుతున్నాం. ఏం చెప్పాలి? ఒక దేవరపల్లి సంఘటన, 50 మంది దళితులు 70 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ సుమారుగా 40 కుటుంబాలు ఆ వ్యవసాయ భూమి మీద ఆధారపడి బ్రతుకుతుంటే ఆ భూమిని మీరు లాక్కొని మీ స్థానిక ఎమ్మెల్యేతో ఆ భూములను ఆక్రమించుకొని నీరు చెట్టు పేరుతో చెరువును తవ్విచ్చిన సత్యాన్ని నా దళిత సమాజానికి సంబంధించిన 40 కుటుంబాలను బజార్ పాలు చేసిన సంఘటనని మేమెలా మర్చిపోతాం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతున్నాం. నీ నోట్లోని తెచ్చిన దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న పదం దేవరపల్లిలో ఆ భూములు లాక్కున్న వైనం, అలాగనే గరగపర్రు అంబేద్కర్ విగ్రహ సంఘటనను ఎలా మర్చిపోగలుగుతాం? నారా చంద్రబాబు నాయుడు గారు, దళిత సమాజాన్ని ప్రేమించాలంటే, దళిత సమాజాన్ని హక్కును చేర్చుకోవాలంటే, దళిత సమాజం యొక్క గుండెల్లో స్థానం సంపాదించుకోవాలంటే నీకు ప్రాథమికంగా ఈ దళిత సమాజం మీద ఇష్టమంతైన ప్రేమ ఉండాలి. అది ఏ రోజున నువ్వు చూపించలా, వ్యతిరేకతను చూపిస్తూ వచ్చావు. మా దేవుడైన అంబేద్కర్ను, మా బిడ్డలు, మా యువకులు ఆ గగరపర్ అనే గ్రామంలో చెరువు ఒడ్డు మీద పెట్టుకుంటే తెల్లవారే సరికల నీ తాబేదారులు లేదా నీ పార్టీకి సంబంధించిన ఆ గ్రామ పెద్దలు ఆ విగ్రహాన్ని తొలగించి మొలబడేస్తే నీ ప్రభుత్వం అధికారంలో ఉండినప్పుడు కనీసం నీ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడి మీద కేసు పెట్టగలిగావా? నువ్వు పెట్టలేకపోయావు. మేము కొట్లాడితే, మేము ఏంటి ఇది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకత్వాలు ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే, అప్పుడు నువ్వు కలెక్టర్ను పంపిస్తే ఆ కలెక్టర్ చెట్ట చివరకు పంచాయతీ ఆఫీసులో ఆ విగ్రహాన్ని పెట్టిన వైనం మేము ఎలా మర్చిపోతాం? విశాఖపట్నం పెందుర్తి జర్రిపోతుల పాలెంలో నీ ఎమ్మెల్యే, నీకు సంబంధించిన మూర్తి ఆ రోజున మా మహిళని, మా అక్కని, మా చెల్లిని జుట్టు పట్టుకొని తనకున్న ఇంటి స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పి దౌర్జన్యం చేస్తే కనీసం నీ ఎమ్మెల్యేని మందలించిన దాఖలాలు లేని నీ చరిత్రను మేము ఎలా మర్చిపోగలుగుతాం? అలాగనే నీ మంత్రివర్గంలో మా దగ్గర గెలిచి నీ దగ్గరకు వచ్చిన ఒక దొంగ మంత్రి అయిన ఆది నారాయణ రెడ్డి ఆ రోజున నోరు జారి నా సమాజాన్ని పట్టుకొని మీరు శుభ్రంగా ఉండరు, మీకు చదువుకోవటం రాదు అని నా కులాన్ని పట్టుకొని, నా జాతిని పట్టుకొని, ఈ దళిత సమాజాన్ని పట్టుకొని అడిగినప్పుడు, ఆ వ్యక్తి నీ మంత్రివర్గ సభ్యుడైనప్పుడు ఆ మంత్రిని నువ్వు ఎందుకు తొలగించలేకపోయావని చెప్పి ఇప్పటికీ ఈ సమాజంలో గుండెలు రగిలిపోతూనే ఉన్నాయి. అది ఎలా మర్చిపోగలుగుతాం? నువ్వు ఈ రోజున దళిత సమాజం మీద లేని ప్రేమని నువ్వు చూపిస్తే అది చూసి మేము మోసపడడానికి సిద్ధంగా లేమని మరోమారు చెప్పు. అది గగరపర్రైనా, గరగపర్రైనా, జరిపోతుల పాలెమైనా, దేవరపల్లి సంఘటనైనా, పెందుర్తికి సంబంధించిన సంఘటన అయినా, నువ్వు చేసిన దారుణ కాండలైనా మేము ఎప్పటికీ మర్చిపోలేమని ఈ సందర్భంగా చెబుతూ, అనేక మార్లు అనేక సందర్భాలలో నీ వ్యతిరేకతను మా మీద చూపించుకుంటూనే వచ్చావు. నేనేమి ప్రియ మిత్రులారా, పాత్రికేయ సోదరులారా, దయచేసి గమనించమని చెప్పి అడుగుతున్నాం. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు రాబోతుంటే, ఆ 30 లక్షల మంది ఇళ్ల స్థలాల యొక్క లబ్ధిదారులను నా ఎస్సీ సోదరులైతే, నా అక్కలు చెల్లెళ్ళైతే, మాకు సంబంధించిన ఓటర్లైతే, వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరగబోతుంటే ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డుకుంది ఎవరు? కోర్టులకెళ్ళి అక్కడ వేగ్జాలేసింది ఎవరు? ఇవ్వకూడదని చెబుతుంది ఎవరు? ఒంగోలునే ఉదాహరణగా తీసుకుంటే ఎర్రజర్ల ప్రాంతంలో సుమారుగా 20 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరిగితే
ఆ 20,000 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకుంటుంది ఎవరు? రాను చర్చికి. నీ దగ్గర నిజంగా దమ్ముంటే నీ డూడు బసవన్నలను లేదా నీ జూమ్ యాప్ల ద్వారా నీ వీడియో కాన్ఫరెన్స్లలో కూర్చొనే తైతక్కలాడుకునే డూడు బసవన్నలు కాదు, ఆ బసవన్నలకు చెప్పు, ఆ నక్క ఆనందుకు చెప్పు, ఆ వర్ల రామయ్యకు చెప్పు, లేదా ఇంకొకరికి చెప్పు, జవహర్కు చెప్పు, ఎల్లకి చెప్పు, పుల్లకి చెప్పు, ఎవరికైనా లెక్కలతో రమ్మను. ఏ దళిత నాయకుడైనా సిగ్గు ఎగ్గు లేకుండా నీ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నా కొనసాగుతున్నా. వాళ్ళు చూసి మేము జాలిపడాల్సినంతగా నేను చేయలేం. సిగ్గు లేని వాడు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉంటాడు. దళిత పుట్టక పుట్టినవాడు, అంబేద్కర్ మహాశయుడి సిద్ధాంతాల్ని నమ్మినవాడు, నిజంగానే ఈ సమాజాన్ని ప్రేమించేవాడు ఒక్క క్షణం కూడా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రం పనిచేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా వీల్లేదు. సిగ్గుండాలి కదా మీకు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీరు మాట్లాడేటప్పుడు ఏం సార్ మీరు దళిత సమాజంలో ఎందుకు పుట్టాలని కోరుకుంటారా అని ఎందుకన్నారని ఒక్కడైనా ప్రశ్నించాడా? సిగ్గులేని ముఖాలు మీరు. డూడు బసవనలు, గంగిరెద్దులు, దేనికి పనికొస్తాయి మీ స్టేట్మెంట్లు? మీ సమాజానికి అన్నం పెట్టగలుగుతాయా? మీ సమాజానికి ఇంగ్లీష్ మీడియం చదివించగలుగుతుందా? మీ సమాజంలో అట్టడుగు వర్గాలు అత్యధిక మంది చదువుకునే ప్రాథమిక విద్యాలయాలను ఈ రోజున బాగు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న లేదా బాగు చేస్తున్న నాడు నేడు కార్యక్రమం ద్వారా జరుగుతున్న ఈ అభివృద్ధిని నువ్వెందుకు చూడలేకపోతున్నావయ్యా? దళిత నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అడగండి ఆయన్ని, ఎందుకు ఇంగ్లీష్ మీడియం వద్దని అడుగు. ప్రాథమిక పాఠశాలలో అత్యధిక మంది ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చదువుకున్న ఆ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం ఎందుకు బోధించకూడదు అడగండి అయ్యా. సిగ్గులేని ముఖాలు. ఎందుకు 54,000 మందికి రాజధాని ప్రాంతంలో ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అడగండి అయ్యా. ఎందుకు విజయవాడ నడిబడ్డిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకూడదు అడగండి అయ్యా. ఎందుకు కనకరాజు అనేవాడు ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా ఎందుకు ఉండకూడదో అడగండి అయ్యా. సిగ్గులేని ముఖాలు మీరును. సిగ్గుగా లేదు మీకు నేను చెప్పే మాటలు ఏంటంటే, బావిలోకి చావాలనిపించట్లా,